మనందరికీ కేజీ కేజీ ఉంది మెదడు, మనందరికీ కేజీ కేజీ మెదడు ఉంది. ఒక్కొక్కరు దేని కొడతారు ఆ మెదడుని అంటే, ఒకడేమో అంతరిక్షములోకి ఎగిరి, ఏమండి చంద్రమండలంలో ఏముందో కనుక్కొని రావడానికి వాడాడు, అదే కేజీ మెదడు. ఒక్కొక్కడు దేని కొడతాడంటే, ఈరోజు పేకాట ఆడి, ఈరోజు మందు తాగి, మందు వాసన రాకుండా ఎలా ఉండాలని అదే కేజీ మెదడును వాడతాడు. వినండి, ఇంకొకడు దేని కొడతాడంటే, ఏరే అక్రమ సంబంధం పెట్టుకొని మా ఆవిడికి తెలియకుండా ఎలా మెయింటైన్ చేయాలనేది అది చూస్తాడు. అడిది ఆ కేజీ మెదడే వాడతాడు, అది సేమ్ టైం అమ్మాయిలు కూడా. ఏనండి మీరు జాగ్రత్త, అది తెలివే, చాలా తెలివి ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి ఎవరో మన తిమోతి వాళ్ళ నాన్న, ఇద్దరు భార్యలు ఆయనకి, మూడోది కూడా ఉంది. ఆ మూడో మనిషి జాంకాయలు అమ్మిద్ది. సరే నేను ఆ దారిని వెళ్తున్నప్పుడు ఆ జాంకాయలు పుట్ట మనిషి నన్ను పిలిచి ఏమందంటే, అబ్బాయి ఆ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం రోడ్డు మీదకి రమ్మననింది. నేను వెళ్ళి ఆయన రోడ్డు మీదకి పిలిచాను. ఇట్రా ఇట్రా అన్నాను. ఆయన వచ్చాడు. ఏందా బాయ్ అని అదిగదిగా ఆమె పిలుస్తుంది, వెళ్ళు అన్నాను. ఆమెమ్మట ఆయన చిన్న భార్య వచ్చింది, వీళ్ళమ్మ పెద్ద భార్యలండి, చిన్న భార్య వచ్చింది. వచ్చేసరికి ఆమె ఇక్కడున్న మనిషి దాదాపు పర్లంగ దూరం వెళ్ళిపోయింది. నేను ఎంట పడుతున్నాను, మౌ ఓ తల్లే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు రా అంటాను. అది వెళ్ళిపోతుంది. మరి నువ్వేగా పిలవమన్నావు, వాళ్ళిద్దరు వచ్చారు రా అంటాను. నేను అది ఇది చూసేసరికి దాదాపు ఆమె రెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు, వీళ్ళు వచ్చారు ఆమె పారిపోతుంది. తీరా నేను సరే వెళ్తున్నాను. నేను ఆమెను క్రాస్ చేసి వెళ్తూ, ఏంటమ్మా వాళ్ళు వస్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావంటే, చెప్పక చెప్పక భలేవాడి చెప్పానే అది వస్తుందిగా అనింది. అదేంటి అదేంటి, వాళ్ళ ఆవిడే కదా, మరి ఏంకేంది నాకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అడిగాను, ఏందండి అంటే, నీకు తెలియదులే అబ్బాయి అన్నాడు. ఇంకా మీకు అర్థమైంది కదా. ఈ లోపల నాతో అప్పట్లో మా రిపకమ్మ, మా సిస్టర్ కాముందులే, ఆమె ఇలాంటి భలే అడిగింది. అవును ఒక్కొక్కరితోనే చేస్తున్నారు, ముగ్గురిని ఎలా మెయింటైన్ చేస్తున్నామని అడిగింది. ఆమె అడిగింది, అడిగితే ఆయన అంటాడు, మన టాలెంట్ అదే అన్నాడు. ఏముంది ఆడికి, ఆయనకేముంది టాలెంట్? ఏం టాలెంటు? చూసారా మీరు, గమనించారా, ఒక్కళ్ళతో ఏకలేకనే ఉరి పోసుకొని చస్తున్నారు కొంతమంది. నిన్న ఒక అబ్బాయి సుబ్బారెడ్డి నగర్లో ఉరి పోసుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే భార్యాభర్తలు భార్యతో గొడవ పడలేక మరి ఎట్లా చచ్చిపోయాడు. మరి ఈ టాలెంట్ కలిగినటువంటి వాడు ముగ్గురిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడంటే, ఆ కేజీ మెదడే. మీకు అర్థం కాలేదా, ఇదే కేజీ మెదడుని ఎలా పని తప్పించుకోవాలా అని ఉపయోగించే మేధావి కూడా ఉంటాడు. ఎరా మీరు గమనించాలి, ఒకడు ఇక్కడ సేవకు వచ్చి ఒకడు కనపడట్లా, ఎక్కడికి వెళ్ళాడు రా బాబు వాడు అని మొత్తం వెతికాం. ఈ చుట్టుపక్కల అప్పుడు ఇంత అదంతా లేదు. ఎక్కడున్నాడు అంటే, ఇది ఇక్కడే చర్చి ఒకటి ఉంది, పోర్టుకో ఉంది, పోర్టుకో మీద పడుకున్నాడు. ఎవడో తెలుసండి అక్కడికి వెళ్ళి పడుకుంటాడన్నాడు. ఆడి మెదడు ఎలా ఉపయోగించాడంటే, పని తప్పించుకోవడానికి పోర్టుకో మీదకి ఎక్కాడు. ఇది కొనలేదు అంతకుముందు, ఇక్కడ గేట్ ఉండేది, ప్రతిరోజు కనిపించట్లా టిఫిన్ చేసిన తర్వాత ఒకడు 20 రోజుల తర్వాత పట్టుకున్నామండి. అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడని ఏంటంటే, ఆ బిల్డింగ్ వెనక మెట్లు ఉంటాయి, మెట్లు కింద కుక్కలు పడుకుంటాయి, ఆ కుక్కల్లో ఈడీలు పడుకుంటున్నాడు, అక్కడ పడుకుంటున్నాడని ఎవడైనా ఊహిస్తాడా? ఈ కేజీ మెదడుని దేని కొడాడంటే, ఇక్కడ కనపడితే నాకు పని చెబుతారని అక్కడ మెట్ల కింద పడుకున్నారు. ఎరా
ఆడు చచ్చిపోయాడులే, చచ్చిపోయాడు సేవకొచ్చి, మా దగ్గర కాదు ఇంటికి వెళ్ళి చచ్చిపోయాడు. నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఇదే మెదడు. ఒకడు అంతరిక్షములకు ఎగరడానికి వాడాడు, ఇదే మెదడు ఒకడు వాడి యొక్క సుఖభోగాల కొరకు వాడతాడు, మరొకడు నేరాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో వాడతాడు. దేవుడు అందరికీ సమానంగా మెదడిచ్చాడు, అవును కదా? తెలివితేటలు ఎవడబ్బ సొత్తు కాదు, దేవుడిచ్చిన. హల్లెలూయా చెప్తారా ఒకసారి? నువ్వు ఆ మెదడుకు పదును పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. కత్తులు అందరి దగ్గర ఉన్నాయి, ఒక కత్తేమో మొద్దుబారి ఉంది, ఒక కత్తి ఊరికి అలా అంటిస్తే తెగిపోతుంది. కారణం ఏమిటంటే ఇడు వాడడు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కానే కాడు. నీకు ఇచ్చే టాలెంట్ ఒకటి ఉంది.